ఆపద కాలంలో ఆదుకుని ఆపన్న హస్తం అందిస్తోంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య భారీగా నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఇక్కడే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా అంతటా పోలీసులు, జిల్లా అధికారులు హై అలర్ట్ ను ప్రకటించారు. లాక్డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి అవకాశాలు లేక పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో కొద్ది మంది దాతృత్వం కలిగిన వారు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. నంది కొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం దాతృత్వం చాటుకుంటోంది. యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ నంది కొట్కూరు పట్టణంలో ఉన్న నాయకులందరికీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పేదలకు బియ్యం, నిత్యావసరాలు, వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నంది కొట్కూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని బైరెడ్డి సిద్ధార్థ వర్గం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పట్టణంలో ప్రజలకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ వర్కర్లకు కూడా మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. నంది కొట్కూరు టౌన్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ మాస్కులను, శానిటైజర్లను సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బైరెడ్డి సిద్ధార్థ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. పలు వార్డులలో ప్రజలకు నిత్యావసర సరుకులను, కూరగాయలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం నిరుపేదలకు ఆసరాగా నిలుస్తోంది. మరోవైపు బైరెడ్డి సిద్ధార్థ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొట్టమొదటిసారి ఎంచుకున్న మార్గాన్ని ఆయన వర్గం అంతా అనుసరిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజల్లో అవగాహన కోసం పత్రికా ప్రకటనలను సొంత డబ్బులతో ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రకటనలు ఇచ్చారు. సిద్ధార్థ బాటలోనే నంది కొట్కూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ ఆయన వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులంతా ప్రజల్లో కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కలిగేలా ప్రకటనలు ఇచ్చారు. దీంతో నంది కొట్కూరులో ప్రజలకు అటు అవగాహన కల్పిస్తూ, ఇటు ఆసరా కల్పిస్తూ ఆపద సమయంలో అండగా నిలవడం పట్ల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆయన వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు అభినందిస్తున్నారు. Please subscribe .news.